మొదటి నుంచి కూడా వైసీపీ మీద ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద మీడియా విషయంలో ఒక ప్రత్యేక ప్రచారం అయితే జరుగుతూ ఉంటుంది. అదేంటి అంటే జాతీయ మీడియాకి ఇచ్చిన ప్రాధాన్యత లోకల్ మీడియాకి ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఇంటర్వ్యూల విషయంలో కానీ మిగిలిన విషయాల్లో కానీ ముందు ప్రాధాన్యత జాతీయ మీడియాకి ఇస్తారు అనేది ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అదే చేసేవారు. కానీ ఇప్పుడు అదే జాతీయ మీడియా వ్యతిరేకత వ్యక్తం చేస్తుంది, అదే జాతీయ మీడియా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఫేక్ న్యూస్లు ప్రచారం చేస్తుంది అనేది. తాజాగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు, అది కూడా జాతీయ మీడియా అయిన రిపబ్లిక్ టీవీ మీద. రిపబ్లిక్ టీవీలో మార్చి 4వ తేదీన ఒక ఫేక్ కథనం ప్రసారం అయ్యింది, అది కూడా జగన్ సన్నిహితుడిపై, ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన సన్నిహితుడిపై ఒక ఫేక్ వార్తను ప్రసారం చేశారు అనేది. దీని మీద సజ్జలు ఫైర్ అయ్యారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా తిరుగుబాటు జరుగుతుంది అనేది రిపబ్లిక్ టీవీలో ఒక తప్పుడు కథనం ప్రసారం చేయడం అప్పుడు చాలా వైరల్ అయ్యింది. అందరికీ తెలిసిన విషయమే, సన్నిహితుడు ఆయన ఎవరైనా అందరికీ తెలుసు, చిత్తూరు జిల్లాకు చెందిన వ్యక్తి. అయితే ఆయన ఒక తిరుగుబాటు మొదలుపెట్టబోతున్నారు వైసీపీలోనే, కానీ అటువంటి ఏమీ జరగవు, జరగట్లేదు అనేది. కాకపోతే గ్రూపు విభేదాలు, గ్రూప్ రాజకీయాలు అనేవి కొన్ని నియోజకవర్గాల్లో వైసీపీలో ఉన్నాయనేది అధిష్టానం కూడా తెలియంది ఏం కాదు, జగన్మోహన్ రెడ్డి గారికి తెలియంది ఏం కాదు, సజ్జల రామకృష్ణారెడ్డి గారికి తెలియదు కాదు, విజయసాయి రెడ్డి గారికి తెలియదు కాదు. కాకపోతే ఆ విషయంలో క్రమశిక్షణలో భాగంగా పార్టీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది ఏంటి అనేది దానికోసం వాళ్ళంతా కూడా ఎదురు చూస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం కోసం. కానీ ఈ లోపల రిపబ్లిక్ టీవీలో ప్రసారమైన ఈ కథనం మీద ఒక్కసారిగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు అయితే ఫైర్ అయ్యారు. అంతేకాదు జాతీయ మీడియా ముసుగులో తప్పుడు ప్రచారం చేస్తే మాత్రం సహించేది లేదు అంటూ రిపబ్లిక్ టీవీకి ఒక వార్నింగ్ కూడా ఇచ్చారు. అలాగే ఈ ఫేక్ న్యూస్ ప్రసారానికి సంబంధించి న్యాయపరంగా కూడా ప్రొసీడ్ అవుతున్నాము, న్యాయపరంగా చర్యలు తీసుకుంటాము అని కూడా క్లారిటీ ఇచ్చారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు. అంటే మొత్తం దాదాపు 5 కోట్ల మంది అభిమానిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద, ప్రధానంగా వైఎస్ఆర్సీపీ మీద, పార్టీ మీద ఇటువంటి తప్పుడు కథనాలు ప్రసారం చేయడం కరెక్ట్ కాదు అని చెప్పడం, వైసీపీలో ఎలాంటి సంక్షోభం కానీ ఎటువంటి గందరగోళం కానీ లేదు అని కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారు క్లారిటీ ఇచ్చారు. చంద్రబాబు కోసం రిపబ్లిక్ టీవీలో ఇలాంటి కథనాలు వండి వారుస్తున్నారు, వడ్డిస్తున్నారు తప్ప అంతకుమించి నిజం లేదు అనేది అయితే సజ్జల గారు ఇచ్చిన క్లారిటీ. న్యాయపరంగా చర్యలు తీసుకుంటామని కూడా రిపబ్లిక్ టీవీకి ఒక హెచ్చరిక అయితే జారీ చేశారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.